Friends, ఈ రోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో వీడియోని స్లోగా అలాగే ఫాస్ట్ గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నాకు కొంచెం ఫుటేజ్ కావాలి. ప్రాజెక్ట్ ప్యానెల్లో డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీడియోని లేయర్స్ ప్యానెల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, ఈ వీడియో నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అక్కడ దాకా సెట్ చేసుకొని మిగతాది స్ప్లిట్ చేసి రిమూవ్ చేసేస్తున్నా. చూడండి, నాకు ఇక్కడి నుంచి సరిపోద్ది. మన వీడియో స్ప్లిట్ చేయాలి అంటే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ డి. చూడండి, మన వీడియో స్ప్లిట్ అయిపోయింది. ఈ బిట్ డిలీట్ చేస్తున్నా. చూడండి, నెక్స్ట్ ఈ వీడియోని ఫ్రంట్కి డ్రాగ్ చేసుకుంటున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే ఎండింగ్ కూడా నాకు ఇక్కడ దాకా సరిపోద్ది. కంట్రోల్ షిఫ్ట్ డి, ఈ బిట్ని కూడా డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫుటేజ్ని మనకి ఎక్కడెక్కడ ఫాస్ట్ కావాలి, ఎక్కడెక్కడ స్లో కావాలి అన్నది సెట్ చేసుకుందాం. చూడండి, నాకు ఇదంతా స్పీడ్గా రన్ అవ్వాలి, దానికోసం ఇక్కడ దాకా వీడియో స్ప్లిట్ చేస్తున్నా. షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ డి. చూడండి, ఈ బిట్ వరకు మనం స్పీడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉండడం కోసం ఈ లేయర్కి రీనేమ్ చేస్తున్నా. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అనగానే రీనేమ్కి వచ్చింది ఇక్కడ ఫాస్ట్ అని ఇస్తున్నా, ఫాస్ట్ 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే చూడండి, ఇదంతా నాకు నార్మల్గానే ఉండాలి. ఇక్కడ మళ్ళీ నేను స్ప్లిట్ చేస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ డి. చూడండి, మళ్ళీ నాకు ఇక్కడ నుంచి స్పీడ్ అవ్వాలి. చూడండి, స్ప్లిట్ చేస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ డి. చూడండి, ఈ లేయర్ కూడా మనకు ఫాస్ట్ అవ్వాలి కాబట్టి మనకు గుర్తుండడం కోసం రీనేమ్ చేస్తున్నా. లేయర్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఫాస్ట్ 2. ఈ లేయర్ మొత్తం నాకు స్లో అయిపోవాలి, దానికోసం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ రీనేమ్ వచ్చేటప్పటికి స్లో. చూడండి, ఇప్పుడు మనం బిట్స్ అయితే స్ప్లిట్ చేసాం, అట్లకి స్లో ఫాస్ట్గా రన్ అయ్యేలాగా సెట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఫాస్ట్ 1 అని ఉంది కదా, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ టైం అని ఉంటుంది. ఈ టైంలో ఇక్కడ టైం స్ట్రెచ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి వీడియో ఫాస్ట్ అవ్వాలి అంటే 100 కన్నా తక్కువ ఉండాలి, వీడియో స్లోగా ఉండాలంటే 100 కన్నా ఎక్కువ ఉండాలి. చూడండి, నాకు వీడియో ఫాస్ట్ ఉండాలి, ఇక్కడ నేను 25 ఇస్తున్నా. ఇలా 25 ఇవ్వడం మనకి డ్యూరేషన్ కూడా తగ్గిపోద్ది. చూడండి, 4 సెకండ్స్కి వస్తుంది, ఓకే అంటున్నా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఫాస్ట్ 2 అని ఉంది కదా, ఇది కూడా ఫాస్ట్ చేస్తున్నా. రైట్ క్లిక్, టైం స్ట్రెచ్. చూడండి, ఇది వచ్చేటప్పటికి మరీ స్పీడ్ అక్కర్లా, నాకు ఒక మాదిరిగా రన్ అవ్వాలి, ఒక 35 ఇస్తున్నా. చూడండి, ఇది వచ్చేటప్పటికి బాగా స్లోగా రన్ అవ్వాలి, దానికోసం ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి టైం స్ట్రెచ్. చూడండి, ఇక్కడ ఒక 500 ఇస్తున్నా. చూడండి, ఇప్పుడు మనకి వీడియో చాలా స్లోగా ప్లే అవుద్ది. చూడండి, ఫస్ట్ ఇవన్నీ సెట్ చేద్దాం. చూడండి, ఈ లేయర్లు గ్యాప్లు లేకుండా గ్యాప్లన్నీ కవర్ చేసేయండి. చూడండి, మూవ్ చేసి కవర్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే ఇది కూడా. చూడండి, ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.